చెంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని భువన గార్డెన్ లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం పాడి పంటలతో కలకలలాడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి పట్టుదలతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేయడం ద్వారా రాష్ట్రంలో సాగునీటి రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందుతుందని వివరించారు. జిల్లా కలెక్టర్ అనిదీప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గత 9 సంవత్సరాల్లో సాగునీటి రంగంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని నేడు గుర్తు చేసుకుంటున్నామన్నారు. నీరు లేనిదే మానవ సకల జీవరాశుల మనుగడ లేదన్నారు. అటువంటి నీరు లేక వెలవెలబోయిన తెలంగాణ రెండు పంటలతో నీరు గలగల అన్ని జలాశయాల్లో పారుతూ పంటలు పండుతూ మన రైతులకు, మత్స్యకారులకు, చేపల పెంపకానికి అనువుగా ఉంటూ ఎంతో ప్రగతిని సాధించామన్నారు. తెలంగాణ రాకముందు 2014లో వ్యవసాయం రంగం తలుచుకుంటే రైతు ఆత్మహత్యలు, నీరు రాక బోర్లు వేస్తే అక్కడ నీరు రాక మట్టి దుమ్ము మాత్రమే వచ్చేదన్నారు. అటువంటి పరిస్థితి నుంచి నేడు మన దగ్గర ఉన్న కృష్ణ, గోదావరి నదుల ఉపరితల జలాలను ఉపయోగించుకుంటూ తరలిస్తూ రైతులందరికీ సాగునీరు అందించే విధంగా ప్రగతిని సాధించుకున్నామని, రాష్ట్రంలో ఒక గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నీటిని లిఫ్ట్ చేసి రాష్ట్రం మొత్తానికి కూడా నీరు అందిస్తున్నామని తెలిపారు. సీతారామ, సీతమ్మ సాగర్ ఈ రెండు మల్టీపర్పస్ ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో అదనంగా 1.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నామని, ఇందుకు కృషి చేస్తున్న ఇరిగేషన్ అధికారులను అభినందనలు తెలిపారు. నేడు మనం రాష్ట్ర అవతరణ తర్వాత గత 9 సంవత్సరాలలో సాగునీటి రంగంలో మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం చేసిన ప్రగతి నేడు మన అందరం గుర్తు చేసుకుంటా ఉన్నాం. నీరు లేనిదే మనుగడ లేదు. నీరు ఉంటేనే మనుషులకు, నీరు ఉంటేనే ఆర్థిక, ఉంటేనే ప్రతి జీవానికి ఆధారం నీరే. అటువంటి నీరు లేక వెలవెలపోయిన తెలంగాణ నేడు రెండు పంటలతో గలగల నీరు అన్ని జలాశయాల్లో పారుతూ పంటలు పండుతూ మన రైతులకి, మత్స్యకారులకి చేపలు పండించడం, చేపలు పెంచడానికి అనువుగా అద్భుతమైన ప్రగతి మనం గత 9 సంవత్సరాల్లో మనం చేస్తున్నాం. గత 9 సంవత్సరాల కన్నా ముందు 2014లో వ్యవసాయ రంగం కలుసుకుంటే ఆత్మహత్యలు, నీరు రాక బోర్ వేస్తే ఓన్లీ అక్కడ నుంచి మనకి మట్టి వచ్చిన లేదా దుమ్ము వచ్చే పరిస్థితి, అటువంటి పరిస్థితి నుంచి నేడు మన దగ్గర ఉన్నటువంటి కృష్ణా గోదావరి జలాలు, మనకు సర్ఫేస్ వాటర్ అంటాం, ఉపరితల జల వనరులని మనం వాడుకుంటూ తరలిస్తూ రైతులందరికీ కూడా మనకు నీరు అందించే దిశగా మనం సాధిస్తున్నాం. దీంట్లో భాగంగా మనం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం ద్వారా గోదావరి నదినే మనం లిఫ్ట్ చేసి అటువంటి ప్రత్యేకంగా ఇరిగేషన్ చెరువు కానీ పుట్టు కానీ ప్రాథమిక పథకాలు వాళ్ళు ఉన్నాయి. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు, కోటి ఎకరాల మాగాలి మా తెలంగాణ చెప్పారు. తెలంగాణ వచ్చినట్టే కోటిగా సగం చేస్తాం, కోటి ఎకరాన్ని అభివృద్ధి చేస్తాం, ప్రతి గ్రామాలకు కూడా చెరువులు పుట్టలు నింపేస్తాం, కొత్త కొత్త వేరే ప్రాంతం నిర్మాణం చేసి ఎవరికి తెలంగాణని స్వచ్ఛమని చెప్పని చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్పారు.
मुख्यमंत्री प्रत्येक प्रजापति प्रभुत्म देशा की मन हस्ता अभी कार्यक्रम।